హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపించబోతున్న ప్రదేశం ఏమిటి అంటే షిరిడిలో ఉన్న శ్రీ పంచముఖి విష్ణు గణపతి దేవాలయం అండి. ఇప్పుడు ప్రజెంట్ శ్రీఖ అక్కడికే వెళ్ళింది. మీరు షిరిడి వెళ్ళినప్పుడు పంచముఖ విష్ణు గణపతి ఆలయం దర్శించుకున్న తర్వాత బాబావారిని దర్శించుకుంటే చాలా మంచిదండి. షిరిడి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే బాబావారి అనుగ్రహం ద్వారా హైదరాబాద్ శ్రీ జ్ఞాన సాయి కేంద్రం ట్రస్ట్ వారు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారండి. ఈ ఆలయంలోని మూల విరాట్ అతి విశిష్టమైనది. ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో చక్రం, అంకమునందు మహాలక్ష్మితో ఆదిశేషునిపై కొలువు తీరే అధికారం ఒక్క మహావిష్ణువుకే చెందుతుంది. మహాలక్ష్మి సమేతుడైన విష్ణువు పంచముఖ గణపతిగా ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటున్నారు. అగ్ని, జల, భూమి, వాయువు, ఆకాశం పంచముఖాలకు ప్రతిరూపాలు. ఇంకా ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇక్కడ గణపతి దేవుని ముందు గణపతి దేవుని వాహనమైన మూషికం కూడా మనకు దర్శనమిస్తుంది, ఎలుక. సో మూషికం చెవిలో తమ సమస్యలు, కోరిన కోరికలు ఏమైనా ఉంటే అవి చెప్పుకుంటే తొందరగా అంటే 11 రోజుల్లో నెరవేరుతాయని చాలా నమ్మకం అండి. అండ్ మగవారు కుడి చెవిలో, ఆడవారు ఎడమ చెవిలో మాత్రమే చెప్పాలండి. సో ఖచ్చితంగా మీరు కూడా షిరిడి వెళ్ళినప్పుడు వెళ్ళండి. అవే కాకుండా ఇక్కడ మనం సాయిబాబా, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణ మాతను కూడా దర్శించుకోవచ్చు. శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. హాయ్ చెప్పండి.